प्रेमी बटी वेला वंदन स्तोत्र इधो तंत्री नी कार्यक्रम इंतवरकू घन जरूरी वंदन तंत्री इधो तंत्री मरण गुरी मे पिक कोई मटल विचार आश तो इकड़क वन परशुद्धात्म सहाय तो मंत्री मटल वीर की अंदर सहाय चेयन क्रीस्त नाम प्रार्थना परम तंत्री आमीन। मरण तो मर जीवितमा अन संचलनात्मक ऐक्य क्रैस्तव विज्ञान महासभक मुख्य वाक्योपदेशक विचे ब्रदर पी सुनील कुमार गारी वेद अलंक ना तो सोदरी सोदर मर की प्रभु येसु क्रीस्त नाम वंदना चलें। मनिषि मरण गुरिंचि कोनि मातलु मीतो पंचुकोवालनि नेनु आशपडुतुन्नानु। प्रियमैन देवुनि पिल्लारा, प्रारंभंलो देवुडु परलोकंलो उन्नप्पुडु तन पिल्लल गुरिंचि चाला एक्कुवगाने आलोचिंचाडंडि। नाकु एटुवंटि पिल्ललु कावालि, वारु एला ब्रतकालि, वारिनि ना नुंडि एला दग्गर चेसुकोवालि, इवन्नी तंड्रि आलोचिंचि मनं चेयालनि आशपड्डाडंडि। कोटानु कोट्ल देवदूतलु स्तुतिंचेवारु उन्नारु, वारंदरू प्रतिरोजू देवदूतलु देवुनि यहोवा परिशुद्धुडनि स्तुतिस्तू उन्नारु। ఎంతమంది స్తుతించినా ఎంతమంది పని చేసి దేవదత్తులు ఉన్నా ఆయనకు పిల్లలు కావాలని ఆశ తపన దేవునిలో ఉండండి। కనుక తనకు పిల్లలు కావాలని దేవుడు ప్రారంభంలో నిశ్చయించుకొని తన రూపంలో ఆదాము హవ్వను చేసాడండి। ఆదాము హవ్వను చేసిన తర్వాత దేవుడు ఈ సృష్టిని ఏలమని చెప్పాడు। ఏలమని చెప్పిన అతను ఈ సృష్టిలో ఉన్న ప్రతిదానిని మీరు తిరండి, నా సృష్టిలో ఉన్న నా యొక్క కష్టాన్ని గుర్తించండి, అయితే మంచి చెడులను తెలిపే వృక్షఫలముల మరతము మీరు తినకండి అని చెప్పాడు। కానీ హవ్వ గారి ద్వారా ఆదాము హవ్వలిద్దరూ పాపము చేసి దేవుని ఆజ్ఞలను ధిక్కరించి మరణం అనేది వారికి కలిగిందండి। ప్రిలారా, పాపమున వచ్చు జీతము మరణము। దేవుడు ప్రారంభంలో అక్షయమైన శరీరాన్ని ఇచ్చాడండి। అక్షయమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు వాళ్ళు పాపం చేసిన తరువాత క్షయ శరీరాన్ని ధరించుకున్నారు, అక్షయమైన శరీరాన్ని పోగొట్టుకున్నారు। ఇలా క్రమక్రమముగా ఆదాము హవ్వల నుండి మరణం అనేది ప్రతి ఒక్కరికి వచ్చిందండి। ఈ పాపం అనేది కూడా క్రమప్రమకంగా మానవునికి ఇలా ఇలా ఎంతో దౌర్భాగ్యకరంగా మనిషికి కలిగిందండి। ఎందుకు ఇటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులు వచ్చాయి? మరణంతో మానవుడు ఎక్కడికి వెళ్తాడు? వీటన్నిటిని చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి। మరణం గురించి ఆలోచిస్తే భూమి మీద శాస్త్రవేత్తలు ఈ శరీరాన్ని ఒక గ్లాసులో బంధించి ఈ ఆత్మ మరణించిన తర్వాత ఎక్కడికి వెళుతుందని చాలా పరిశోధన చేశారు, అయినా సరే వారికి దొరకలేదు। కానీ మనుషులు మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే ఆలోచనలు చూస్తుంటే చాలా తక్కువగానే ఉన్నాయండి। చదువులో ఫెయిల్ అయినని చనిపోయే వరకరు, తల్లి మందలించిందని చనిపోయే వరకరు, పంటలు పండలేదని చనిపోయే వరకరు, అప్పుల బాధలతో చనిపోయే వరకరు, దేశం కోసం, దేశ సంరక్షణ కోసం, ప్రజల కోసం, న్యాయం కోసం ఎన్నో పోరాటాలు చేసి వీరమరణాలు పొందినవారు మరొకరు। ప్రియులారా, ఇలా భూమి మీద ఏదో ఒక పని చేసుకుంటూ ఏదో ఒక గొప్ప కార్యాన్ని చేసి నేను మరణించాలి,
నేను మరణించానంటే ఊరికి చనిపోకూడదు, నేను భూమి మీద పరువు ప్రతిష్టలు తీసుకువెళ్ళాలి, ఏదో ఒకటి సంపాదించుకోవాలి, నా కోసం ఒక స్టేజ్ను ఒక స్టేటస్ను ఏర్పరచుకోవాలని మనిషి ప్రతిదినము తపన పడుతున్నాడండి. వీటి కోసం తపన పడుతూ దేవుడు ఈ బ్రతుకును ఎందుకు ఇచ్చాడు, ఈ బ్రతుకున్న అర్థాన్ని తెలియక ఈ బ్రతుకును వ్యర్థం చేసుకుంటూ నాశనం అయిపోతున్నాడండి. ఈ సృష్టిలో ప్రతి దానిని దేవుడు తన కష్టాన్ని గుర్తించడానికి మనిషికి ఎన్నో పెట్టాడండి. మనిషి వాటిని తింటున్నాడు, అనుభవిస్తున్నాడు, కానీ ఈ కష్టం వెనుకున్న దేవుని ఇష్టాన్ని ఎవరు గుర్తించడం లేదు. ఎందుకు ఇటువంటి పరిస్థితులు? ప్రియులారా, మానవుడు దేవుని గుర్తించడం లేదండి. భూమి మీద ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడండి, ద గ్రేట్ అలెగ్జాండర్. ఈ అలెగ్జాండర్ అనే వ్యక్తి ప్రియులారా, భూమి మీద బ్రతికినంత కాలము ఎన్నో రాజ్యాలను ఉనికించి దేశ యోధులను సంహరించి అనేక దేశాలను ఉనికించి పట్టించి వారందరినీ సంహరించి ఎన్నో రాజ్యాలను ఓడించాడండి. ఓడించి చరిత్రలోకి గొప్పవాడిగా ఎదిగాడండి. తను పుట్టినప్పుడు ఒట్టి చేతులతోనే వచ్చాడు, చనిపోయినప్పుడు కూడా ఒట్టి చేతులతోనే వెళ్ళిపోయాడు. ఎందుకని మాట అంటాను అనుకున్నారు ప్రియులారా? తను చనిపోతూ ఒక మాట అన్నాడండి, నేను చనిపోయిన తర్వాత సమాధిలో నా చేతులు రెండు చేతులు ఇలా పెట్టినాను అన్నాడు. ఎందుకో తెలుసా ప్రియులారా? పుట్టినప్పుడు ఒట్టి చేతులతోనే వచ్చాను, ఏమీ తీసుకురాకుండానే నా తల్లి గర్భంలో పుట్టాను, ఇదిగో ఏమీ తీసుకెళ్లకుండానే పరువు ప్రతిష్టలు ఆస్తి సంపాదన రాజ్యాలను వణికించడం దేశ యోధులను ఓడించడం వీటన్నిటినీ ఏమీ పట్టుకెళ్ళడం లేదని ఇదిగో ఈ రెండు చేతులు ఖాళీ చేతులుగా చూపించమన్నాడండి. ఎందుకని? మానవుడు పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు, చనిపోయినప్పుడు కూడా ఏమీ తీసుకువెళ్ళలేడండి. మరి ఈ పరువు ప్రతిష్టలు అనేవి శాశ్వతం కాదు, లోకంలో ఉన్న ఈ బంధాలు శాశ్వతం కావు, కానీ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కోసం బ్రతుకుతూ రేపు భవిష్యత్తులో నన్ను బాగా చూసుకుంటాడని వారి కోసం తపన పడుతూ ఎంతో కష్టపడి పెంచుతున్నారు, చివరికి వారి చేతిలోనే చనిపోతున్నారు. ఇలా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? మన పరిసరాలను పేపర్లను న్యూస్ ఛానల్స్లోనూ చూస్తున్నాం, మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది? మరణం తర్వాత ఎటువంటి జీవితం ఉందో మానవికి అర్థం కావడం లేదు. మనిషి పుట్టుకు ఎంత విలువైనదో దేవుని మనిషికి మరణం ఎందుకు నిర్ణయించాడు కూడా మానవునికి తెలియాలి. పుట్టిన ప్రతి వ్యక్తికి మరణం అనేది ఉంటుందండి. పుట్టిన ప్రతి మనుషులు తమ తల్లిదండ్రులు చనిపోవడాన్ని, తన భార్యాభర్తలు చనిపోవడాన్ని, తన బంధువులు చనిపోవడాన్ని, ప్రతి ఒక్కరు చనిపోవడాన్ని చూస్తున్నారండి. అయితే మనిషి ఈ మరణానికి భయపడడం లేదు. మరణానికి భయపడమని నేను చెబుతలేదు, కానీ పిల్లారా, భూమి మీద మానవుడు ఒక మృగాలను చూసి, సింహాలను చూసి, ఒక ఎమ్మెల్యే గారిని చూసి, అధికారులను చూసి, పోలీసులను చూసి భయపడుతున్నాడు, కానీ దేవుని కోసం ఎవరో భయపడడం లేదు, దేవునికి ఎవరో భయపడడం లేదు. దేవుడు నిర్ణయించిన ఈ మరణానికి ఎందుకు భయపడాలంటే మనం చేసిన క్రియలను బట్టి మనం భయపడాలి. ప్రియులారా, మరణమును రుచి చూడక బ్రతికే నరుడు ఎవరూ లేరండి. మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూసినట్లయితే కీర్తన గ్రంథము 89వ అధ్యాయము, కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనము, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనము, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాపాలము యొక్క వశము కాకుండా తను తను తప్పించుకొనగలవాడెవడు? చాలండి ప్రియమైన దేవుని పిల్లారా, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పుట్టిన ప్రతి వ్యక్తికి మరణం అనేది ఉంటుంది. అయితే మరణంతోనే ఈ జీవితం అనేది ముగిసిపోతుందని,
ఆలోచిస్తూ మరణాన్ని గురించి మరిచిపోయాడు. భూమి మీద ఈ లోకంలో ఉన్న బంధాలు శాశ్వతమని, ఇదిగో బంధువుల కోసము, తల్లిదండ్రుల కోసము, పిల్లల కోసము మానవులు బ్రతుకుచున్నారు. లోకాశలలో భ్రష్టుడే అనేక కార్యాలు, చెడు కార్యాలు చేసి మానవుడు నశించిపోతున్నాడు. తరతరాలకు ఆరిని అగ్నిలో కాలుతున్నాడు. ప్రియులారా, లోకంలో ఇవేమి శాశ్వతం కాదండి. ఒక ఆస్తులు శాశ్వతం కాదు, ఐశ్వర్యాలు శాశ్వతం కాదు, ఈ బంధాలు శాశ్వతం కాదు. అయితే శాశ్వతమైన లోకం అనేది పరలోకం. ఆ పరలోకంలో మరణించిన తర్వాత ఎటువంటి జీవితం ఉంటుంది? మనిషికి మరణం అనేది విలువైనది. అయితే విలువైన మరణాన్ని ఎవరన్నా సంపాదించుకుంటున్నారా? దేవుడు ఈ పుట్టుకను చేసినప్పుడు, మనిషి అవయవాలను చేసినప్పుడు తన కష్టంతో ఎంతో విలువైనదిగా చేశాడు. ఈ మరణం అనేది కూడా విలువైనదిగా దేవుడే పెట్టాడండి. దేవుడు ఈ విలువైన మరణాన్ని పెట్టినప్పుడు ఇటువంటి విలువైన మరణాన్ని మనిషి పొందుతున్నాడా? విలువైన మరణాన్ని పొందాలంటే ఏమి కార్యాలు చేయాలి? ఎటువంటి కార్యాలు చేస్తే మన తండ్రి అయిన దేవునికి ఆనందం కలుగుతుంది? ఎటువంటి కార్యాలు చేస్తే పరలోకంలో మనము ఆనందంగా ఉంటాము? ఈ మాటలన్నీ మనం జాగ్రత్తగా ఆలోచించాలండి. కనుక బ్రతుకున్నంత కాలము ఇదిగో లోకాశల కోసం బ్రతకకుండా, ఇదిగో బైబిల్ చెబుతుంది కాబట్టి మనము దేవుని కోసం బ్రతకాలి. దేవుని కోసం బ్రతికి విలువైన మరణాన్ని సంపాదించుకోవాలి. విలువైన మరణాన్ని సంపాదించుకోవాలంటే ఎటువంటి కార్యాలు చేయాలో మన మధ్య ఉన్న సునీల్ కుమార్ గారు అడగండి. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా శుభాభివందనాలండి.